దళిత సాధికారత పథకం దేశానికి దిక్సూచిగా నిలుస్తుందని మెదక్ టౌన్ టిఆర్ఎస్ ప్రెసిడెంట్ గంగాధర్ అన్నారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద దళిత సాధికారత పథకాన్ని స్వాగతిస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి టిఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత కుటుంబాల అభ్యున్నతికి కృషి చేస్తున్న కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. దళిత సాధికారత పథకం ద్వారా ఎస్సీలు అన్ని విధాల అభివృద్ధి సాధిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ సహా కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులు వారితో పాటు మేము కూడా అందరం కూడా రాష్ట్ర ప్రజలందరం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాము. ముఖ్యంగా స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా కూడా ఏ నాయకుడు సాహసం చేయని విధంగా దళితుల అభ్యున్నతికి వారు కూడా అన్ని రంగాల్లో ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి అని ఈరోజు 1200 కోట్లతో ఏదైతే దళిత ఎంపవర్మెంట్ కార్యక్రమం ప్రారంభించారో నిజంగా బ్రహ్మాండమైన కార్యక్రమం. మరి దళిత ఈ ఒక్క రాష్ట్రంలో లేరు, దేశవ్యాప్తంగా దళితులు ఉన్నారు. మరి వేరే వాళ్ళు ఎందుకు ఆలోచిస్తలేరు? బీజేపీ పాలిత రాష్ట్రాలని తమ్ముడు చెప్పినట్టు వారు ఎందుకు ఈ కార్యక్రమం పెట్టలేదు? మరి ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా గుర్తెత్తి చెప్పినాయి, వాళ్ళ సభ్యులు కూడా చెప్పిండు మూతుకుపల్లి నరసింహ గారు. ఇది మంచి కార్యక్రమం, బ్రహ్మాండమైన కార్యక్రమం అని బీజేపీ నాయకులు చెప్తా ఉంటే వారేమో దాన్ని బైకాట్ చేస్తామని చెప్తారు. ఉద్యమ రథాలని ఈ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత సమైక్యవాదుల రాజ్యంలో దళితులకు అన్యాయం జరిగింది. 40 సంవత్సరాల కాంగ్రెస్ పాలన, 20 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో దళితులు అలగానటువంటి కులాల వారు ఇంకా వెనుకబడుతున్నట్టు ఉన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దళితుల పరిస్థితి బాగలేదు. మరి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దళితులను ఒక స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికతో దళిత ఎంపవర్మెంట్ అనే స్కీమ్ను, దళిత సాధికారత అనే ఒక ఈ పథకాన్ని మరి మొన్న అన్ని ప్రతిపక్షాల నుంచి క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి మాత్రమే ఇటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది.